श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्ये नमः हरिः ॐ नारायण समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरां ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे प्रणा देवी सरस्वती वाजेभिर्वाजनीवते धीनामभित्रियवदो आनो दिवो बृहत पर्वदाता सरस्वती निजतागन्तु यज्ञं हवं देवी जुजुषानो गृदाशे शग्म नो वाचमिषति शृणोतु ॐ देवीं वाजमजनयन्त देवास्तां विश्वरूपा पशवो वदन्ति सानो मन्द्रे घमोऽर्जन्दुहाना धेनुर्वागस्मानपदश्चोदयतु अयं मुहूर्त शुभमुहूर्तो अस्तु मन राष्ट्रमुलो उन्नटुवंटि एकैक शक्तिपीठं अम्मवारि योक्क पै दवड़ पड़नेटुवंटि दिव्य क्षेत्रम श्री जोगुड़ांब क्षेत्रम शक्तिपीठमुलो भागमुगा विराजिल्लुतु भक्तुल कोरिकलनु तीरुस्तू उन्नटुवंटि आ दिव्यमैनटुवंटि शक्ति चैतन्यान्नि परचडानिकि अम्मवारि योक्क अनुग्रहंतो लीला कल्याण महोत्सव कार्यक्रमं प्रारंभं काबोतू उन्नदि ई योक्क कार्यक्रमंलो भागंगा ఎదుర్కోలు ఉత్సవము అనేటువంటి ఒక ఉత్సవము జరుగుతూ ఉన్నది. ఈ ఎదుర్కోలు ఉత్సవం అంటే ఏమిటయ్యా అంటే స్వామివారికి అమ్మవారిని ఎందుకు ఇవ్వాలి, అమ్మవారు స్వామివారికి ఎందుకు తగినటువంటి వాడు అనేటువంటి విధానంలో ఈ యొక్క ఎదుర్కోల ఉత్సవం సాగుతుంది. మా యొక్క స్వామి యో రుద్రో అగ్నో యో అప్సయవోషధీషు యో రుద్రో విశ్వాభువనాని నివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. ఈ యొక్క సమస్త సృష్టిలో ఉన్నటువంటి జంతుజాలము జీవజాలము ఓషధులు వీటన్నిటికీ అధిపతి అనేటువంటి వాడు మా స్వామి. మా స్వామికి ఈ ఉమాజోగుళాంబగా పిలువబడుతూ ఉన్నటువంటి కన్యను అప్పగించవలసిందిగా మేము మా వైపు నుంచి ప్రార్థిస్తున్నాం. కాస్త మీ యొక్క అమ్మవారి యొక్క గుణగణాలను మాకు తెలియజేసినట్లయితే మేము సంతృప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. ఏ విధంగా అయితే ఆ పరమేశ్వరుడు మీరన్నట్టుగా సకల చరాచర సృష్టి కింద కూడా మూల పురుషుడు అవుతున్నాడో అదేవిధంగా మా అమ్మ జౌలాంబ కూడా శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఏ విధంగా అయితే మీ పరమేశ్వరుడు యొక్క లోకాన్ని రక్షించాలని చెప్పి కంకణం కట్టుకొని అవతీర్ణమై సమస్త భూత ప్రేత పిశాచాది సమస్త ప్రాణికి కూడా ఆ పరమేశ్వరుడు అన్ని విధములుగా ఆదుకుంటున్నాడో ఆ విధంగా పరమేశ్వరుడు చేసేటువంటి యొక్క దైవ కార్యానికి మా అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఈ యొక్క దేవతా కార్యముల కొరకై మా అమ్మవారు యొక్క చిదగ్నికుండంలో ఉద్భవించింది కాబట్టి ఈ యొక్క శివునికి మా శక్తి కావాలి కాబట్టి అందుకే మా యొక్క శక్తిని మీ శివునికి ఇస్తున్నామని చెప్పి మేము సభాముఖంగా విన్నవిస్తున్నాం. అయినట్లయితే అమ్మవారు రౌద్ర వీక్షణలోచనగా ఉంటుంది అని తెలుసుకున్నాం. కానీ శృతి ఏం చెప్తుందయ్యా అంటే అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకళదల సద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవాని శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం. మీరు చెప్పిన విధంగా సకలసురల చేత ప్రార్థించబడుతూ ఉన్నది, చక్కటి వీక్షణ కలిగినటువంటిది, పట్టు పీతాంబరములు ధరించినటువంటిది, లోక కళ్యాణానికి కారణమైనటువంటిది అని తెలుసుకొని వచ్చినట్లయితే ఇక్కడ మేము అమ్మవారిని చూడటానికి రాగానే లంభస్థనీం వికృతాక్షీం ఘోర రూపాం మహాబలాం
ప్రేతాసన సమారూఢాం జోగులాంబాం నమామ్యహం అంటున్నారు. ఇంత రౌద్రంగా ఉంటున్నది. మా స్వామి శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం. మా స్వామి శాంతమూర్తి మరి ఎలా? అందుకనే శంకరాచార్య స్వామి వారు దేవ్యాపరాధ స్తోత్రంలో చిదాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో జటాధారీ కంటే భుజగపతి హారీ పశుపతి కపాలీ శూలీ జగతి జగదైక పదవీం భవానీ త్వత్పాని గ్రహణ పరిపాటి ఫలమిదం అని చెప్పి ఉన్నారు. యా చిదాభస్మాలేపః, చూస్తూనే ఎట్లుంటాడు స్వామి ఆ యొక్క చిదాభస్మంలో శ్మశాన వాటికలో ఉండే భస్మాన్ని పుసుకొని గరళ మశానం దిక్పటధర ఆ యొక్క ఈ యొక్క అమృతము ఉద్భవించే ముందర ఆ యొక్క గరళాన్ని తన యొక్క కంఠంలో ధరించిన వాడై గరళ మశానం నీలకంఠుడిగా ఉన్నటువంటి స్వామి దిక్పటధర చూస్తే వస్త్రాలు కూడా లేవంటారు. దిక్కులే పటములుగా అంటే ఈ యొక్క అష్టదిక్పాలకులు ఉన్నటువంటి వాటిని తన యొక్క అంబరములుగా ధరించిన వాడు జటాధారి ఆలన పాలన లేకున్నటువంటి ఆ యొక్క స్వామికి కనీసము తలకు పూసుకోవడానికి నూనె లేకున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి జటాజూటములన్నీ కూడా జడలు కట్టుపోయినటువంటి జటాధారి భజతి భుజంగములన్నీ కూడా ఆభరణములు లేవు, ఆభరణం లేకుండా భుజంగములు ధరించిన వికృత రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క స్వామికి అంత పూజనీయంగా ఉన్నటువంటి సందర్భం ఎందుకు వచ్చిందయా అంటే భవానీ త్వత్పానిగ్రహణ పరిపాటి ఫలమిదం. అమ్మా నేను పానిగ్రహణం చేసుకున్నాడు కాబట్టి శివునికి అంతటువంటి శక్తి కలిగింది. ఆ రూపంలో ఉన్న కూడా ప్రతి ఒక్కరు కూడా శివ శివ శుభంకరకు వాళ్ళకుండే దుఃఖములు తొలగిపోటకు శివుణ్ణి ఆరాధిస్తూ అభిషేకిస్తూ దర్శిస్తూ వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుగ్రహాన్ని పొందుతున్నారమ్మా అని చెప్పి చెప్పినారు సాక్షాత్తు శంకర భగవత్పాదులు. ఇంతకంటే ఏం కావాలి మా అమ్మవారు మీ స్వామికి ఇవ్వడానికి? పర్లేదు, మా స్వామి భూది ధరించినప్పటికీ కూడా అమ్మవారికి సౌగంధి కల సత్కచ సమస్త సుగంధములు కూడాను అందించగలిగినటువంటి శక్తి మా స్వామికి ఉన్నది. అదేవిధంగా స్వామి యొక్క ఆభరణములు భుజంగములైనప్పటికీ కూడా అమ్మవారికి సర్వాభరణ భూషిత అన్ని ఆభరణములను కూడా అందించగలిగినటువంటి వాడు. కనుక వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. కనుక జగత్తు మొత్తానికి తల్లిదండ్రులుగా కాగలిగినటువంటి అర్హత మన స్వామికి అమ్మకు ఉన్నది. కనుక వారిద్దరికీ లీలా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిద్దాం. జై బురో జోగులాంబాధ మీద బాల బ్రహ్మేశ్వర స్వామికి హరి ఆగమార్తందు దేవానాం గమనార్తందు రాక్షసాం గురుఘంటార వందత్ర దేవదా క్వాడలాంఛన అపసర్పంతో ఏ భూత భూమి సంస్థితా భూతాభిన్నకర్తారతేన సంతుషవాగ్నయా యస్యవో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ సంస్మరణః త్వంసాం సర్వతో జయమంగళ నామస్తేషాం దేస్తేషాం ఇదస్తేషాం కృతామోహ దేవరస్యామ హృదయస్థో జనార్జనః ఆచమ్య ప్రాణనాయమ్య అస్తౌ ప్రక్షాళ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ ్రమాయ నమనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం హృషీకేశాయ నమ ఓం పద్మనాభాయ నమ దామోదరాయ నమ ఓం సంకర్షణాయ నమ వాసుదేవాయ నమ ఓం ప్రద్యుమ్నాయ నమ అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ మధోక్షయాయ నమ ఓం నారసింహాయ నమ అచ్యుతాయ నమ ఓం జనార్దన ఉపేంద్రాయ నమ ఓం హరయే నమ ఓం శ్రీకృష్ణాయ నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఉత్తిష్టంతు భూత విసాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే దేవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః ఓం భూః ఓం భవః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భవస్వరో. అందరూ కూడా మమ అనుకోనండి.
యజమాన్యస్య ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ గోవింద గోవింద మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంభోద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణాగోదావర్యో మధ్యప్రదేశే కోటిదీపోత్సవ సభాప్రాంగణే శ్రీ ఉమాజోగుళాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి దేవత దివ్యసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే వర్తిని కాలే శోభకృతనామ సంవత్సరే దక్షిణాయనే శరద్రతౌ కార్తీకమాసే శుక్లపక్షే తృతీయాయాం ఉపరి చతుర్థాయాం వాసరః బృహస్పతి వాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః అమ్మ అందరూ కూడా విశేషమైన క్షేత్రం మన తెలుగు రాష్ట్రాల్లోనే అందున మన యొక్క రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తిపీఠం అలంపూరు జోగులాంబా శక్తిపీఠం బాలబ్రహ్మేశ్వర స్వామి సమేతంగా ఎంతో దివ్యభవ్యమైన క్షేత్రం. ఆ క్షేత్ర దర్శనమే మహాపుణ్యం. ఆ క్షేత్రమే దిగి వచ్చి అక్కడి నుంచే వచ్చిన ఉత్సవ విగ్రహాలు, అక్కడి నుంచి వచ్చినటువంటి యాజమాన్యము మరియు వేద పండితులు, అక్కడ ఉండేటువంటి నిత్యము ప్రధాన అర్చకులు, ప్రధాన పండితులందరూ వచ్చి స్వయంగా ఏ జన్మ పుణ్యమో ఏ ఒకే రోజున రెండు శక్తిపీఠాలను దర్శించే భాగ్యము, ఆ రెండు శక్తిపీఠాలలో అలంపురం శక్తిపీఠానికి కళ్యాణోత్సవం జరుపుకునే భాగ్యం జరుగుతోంది, తత్ సంకల్పం జరుగుతోంది. మీ అందరి చేత సంకల్పం చెప్పిస్తారు అక్కడి నుంచి వచ్చిన పండితుల వారు. ఒక్క మారు ఆ కళ్యాణోత్సవమే మీరందరూ స్వయంగా జరుపుతున్నట్టుగా భావించి మీరొక్కసారి మీ గోత్రం స్మరణ చేసుకోండి మనస్సులో. గోత్రోద్భవస్య, మీ ఇంటి పేరును కూడా తలుచుకోండి. వంశోద్భవస్య, మీ పేరును తలుచుకోండి. నామధేయస్య, ధర్మపత్ని భార్య పేరును ఒక్కసారి తలుచుకోండి. ధర్మపత్ని సమేతస్య, మీ పిల్లలని, మీ సంతానం, మీ పిల్లల్ని ఒక్కసారి స్మరణ చేయండి. మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే వాళ్లను కూడా తలుచుకొని మమ సహ కుటుంబం అనుకోండి. రెండు చేతులు జోడించి నమస్కార ముద్రలో ఉండి అందరూ సంకల్పాన్ని చెప్పండి. అందరు చెప్పండి. మమ కుటుంబానాం కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం ధర్మ ధర్మ అర్థ అర్థ కామ్య కామ్య మోక్ష మోక్ష చతుర్విధ చతుర్విధ ఫల ఫల పురుషార్థ పురుషార్థ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఉత్తరవాహిణి ఉత్తరవాహిణి తుంగభద్ర తుంగభద్ర నదీతీర్థ నదీతీర్థ పుణ్యస్నాన పుణ్యస్నాన ఫల ఫల ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం దక్షిణకాశీ దక్షిణకాశీ యాత్రాఫల యాత్రాఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ జాతకరీత్యా జాతకరీత్యా జన్మలగ్న జన్మలగ్న వశాత్ వశాత్ ధనుస్థాన ధనుస్థాన వాక్స్థాన వాక్స్థాన ధనస్థాన ధనస్థాన భ్రాతృస్థాన భ్రాతృస్థాన మాతృస్థాన మాతృస్థాన పుత్రస్థాన పుత్రస్థాన శత్రుస్థాన శత్రుస్థాన కళత్రస్థాన కళత్రస్థాన ఆయుస్థాన ఆయుస్థాన పితృస్థాన పితృస్థాన భాగ్యస్థాన భాగ్యస్థాన ఉద్యోగస్థాన ఉద్యోగస్థాన వ్యాపారస్థాన వ్యాపారస్థాన వ్యవహారస్థాన వ్యవహారస్థాన వ్యవసాయస్థాన వ్యవసాయస్థాన దినదినాభి దినదినాభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం ఉన్నత పదవి ఉన్నత పదవి యోగ్యత యోగ్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ సత్సంతానం
మమ సత్సంతాన అఖండ అఖండ విద్య విద్య పారంగత పారంగత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ అంతశత్రు అంతశత్రు బహిశత్రు బహిశత్రు పలాయనార్థం పలాయనార్థం రాజ్యస్థాన రాజ్యస్థాన లాభస్థాన లాభస్థాన యయస్థాన యయస్థాన కేంద్రస్థాన క్షేత్రస్థాన కోణస్థాన కోణస్థాన నైసర్గిక నైసర్గిక పాపస్థాన పాపస్థాన శుభఫల శుభఫల ప్రాప్త్యర్థం ప్రాప్త్యర్థం ఆదిత్యాది ఆదిత్యాది నవగ్రహ నవగ్రహ సంపూర్ణ సంపూర్ణ ఆనుకూల్యత ఆనుకూల్యత సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మహాకాళి మహాకాళి మహాలక్ష్మి మహాలక్ష్మి మహాసరస్వతి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి త్రిశక్తి స్వరూపిణి జోగులాంబా సమేత జోగులాంబా సమేత బాలబ్రహ్మేశ్వర బాలబ్రహ్మేశ్వర స్వామినః స్వామినః లీలామానస లీలామానస కళ్యాణ కళ్యాణ మహోత్సవ బ్రహ్మోత్సవ పూజాంచ పూజాంచ కారయిష్యే కారయిష్యే శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. జై జై జోగులాంబా మాతాకి బాలబ్రహ్మేశ్వర భగవానికి. మూలే తత్రస్తుతో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోతై సర్వేదా సామవేదో అథర్వణః సైదా సర్వే కలశాం వసమాశ్రితాః ఆకలసే ఏషు ధావతి పవిత్రే పరిశిక్ష్యతే యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వాభూతాన్యావావః పప్పటభావో నమావో మ్రమావ సమ్రాడావో విరాడావ స్వరాడా పచ్చందాకుశ్యాభో జ్యోతేకుశ్యాభో జ్యో శాప సత్యమావ సర్వా దేవతా ఆపో భూర్భువస్వరాభవో గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి సింధు కావేర్యోదరే. మనం ఉన్నటువంటి భాగ్య నగరం నుండి సుమారు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి దేవత పూజార్థం కలశోదకేన పూజా ద్రవ్యాణి సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య సదంగత్వేన దేవత ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే. ఆయన కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేసి అంటూ గంగా యమున సరస్వతి నర్మదా సింధు కావేరి సప్తనది జలాలతో స్వామివారికి స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు ధ్యానం స్వామిన్ జగన్నాథాయావత్ పూజావసానగం తావత్ తమ్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం గురు. ఓం గణానాం త్వా గణపతగం భవామహే కవిం కవీనాం భవస్రవస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరాణ శృణ్వన్నోదిభిః సేదసాదనం సుముఖం ధ్యాయామి ఏకధారణం సమర్పయామి కపిలం ఆసనం సమర్పయామి గజకర్ణం పాద్యం సమర్పయామి రంభోదరమర్ఘ్యం సమర్పయామి వికటమాచమనం సమర్పయామి గణాధిపం స్నానం సమర్పయామి ఏకదంతం వస్త్రార్థమక్షితం సమర్పయామి శూర్పకరణ ఉపేతార్థమక్షితాన్ సమర్పయామి గణపతిం గంధాదిపరమణ ద్రవ్యాన్ని సమర్పయామి కుంకుమాదిపరమణ ద్రవ్యాన్ని పుష్పై పూజయామి సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజగజగణికాయ నమః వికటాయ నమః గంధరాజాయ నమః భూమకేతవే నమః గణాధిపాయ నమః వనాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీమన్మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర పుష్పార్చన పూజాం షోడశనామార్చనౌ సమర్పయామి. ధూపం ఆఘ్రావయామి దీపం దర్శయామి ధూపదీపానంతరముఖే శుద్ధమార్పయామి నివేదనం చంద్రమా మనసో జాతః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత ఓం భోర్భవస్సువః తశ్చ విదుర్వరేణ్యం వర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. రతంత్వా సంత్యేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి
శ్రీమన్ మహాగణాధిపతయే నమః అవసరార్థం సత్యస్కార కదలీ ఫలాన్ నివేదయామి ఓ మంగళ మహనీరాజన దీపం హరేభ్యో హరేభ్యో ఘోర ఘోర తరేభ్యః సర్వేభ్యః సర్వ సర్వేభ్యో నమస్తే అసతు రూపేభ్యః జయ గురు గణేష్ మహారాజ్ కీ జయ తత్పురుషాయ విద్మహె వక్రతుండాయ ధీమహే తన్నోదంతి ప్రచోదయాతో పుష్పం సమర్పయామి చిత్రంధారయామి నమస్కారాన్ సమర్పయామి చంద్రార్తామి జమరాభ్యామి జయామి రతంద్రధయామి గీతం శ్రావయామి సమత్రాజో బదార దేవో బదార భక్తో బదార పూజామి సమర్పయామి యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషో నమోదాయ సత్యో వందే నమాధిపం గ్రహేణం భక్తేణం గణాధిపం యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే ధ్యానవాహనాది షోడశ బదార పూజనేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధి దేవతా సుప్రియదా సుప్రసన్నా వరదా భవంతో ప్రసాదం సరసా గృహాదో ధాత్ర పరమా దేవే నమోలా తదాంగురా సర్వం హృదమే భావందోర్వాద స్వప్నాగనే कल्याण महोत्सव कर्मणि आदो गृह भूभाण्डभाजनात्मद्रुद्धर्तं ुभ्यो नम आवाहयाम स्थापयाम पूजयावलमृतत्मने गंधम प्रकल्पयामे अम्बागात्मने पुष्प प्रकल्पयामे सर्वोपचार पूजा समर्पयामि कलजारित वरुण ब्रह्मादि वास्तुदेवता सुप्रीता ओं कर्मण पुण्याहं भवन्तो ब्रुवन्तो कर्मण पुण्याहं भवन्तो ब्रुवन्तो कर्मणे संकल्पितुमा जोगलांबा समेत बल ब्रह्मेश्वर स्वामी कल्याण महोत्सव कर्मणे पुण्याहं भवन्तो ब्रुवन्तो ओं कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तो ओं कर्मणे संकल्पितुमा जोगलांब समेत बल ब्रह्मेश्वर स्वामी कल्याण महोत्सव कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तो ओं स्वस्ति कर्मणोस्तु ओं स्वस्ति न इंद्र वृद्धश्रवा कल्याण महोत्सव कर्मण रुद्धिं भवन्तो ब्रुवन्तो भगवान् वास्तु गोत्रावृद्धिरस्तु शान्ति ब्राह्मणे इट्ट संपदस्तु सर्व संपदस्तु येन देवा पवित्रेण आत्मानं प्रदेशदा तेन शास्त्रधारेण पावमान्यपनन्तमा प्राजापत्यं पवित्रं सदात्यामो हिरण्मयं तेन ब्रह्मविदावयं भूतं ब्रह्मपणिमहे इन्द्रसुनेते धामापनादो स्वस्यावरणसमेच्छया राजा प्रणाभिपुनादा नवब्रह्मलोकोर्दिनंटि अलंपुरं अनुहवमिति साकुनादि मन्त्रान् वाचयन् अनुहवं परिहवं परिवादं परिक्षवा दुस्वं दुर्दर्दत् विषद्भादिताम्यहं अनुहवं परिहोदगो शकुनेर्यदशाकुनम् मृगस्य श्रुतभक्ष्णया तद्विषद्भ्योदिषाम्यहम् आराते अग्निरस्वारात् परसुरस्तुते निवाते त्वाभिवर्षतु स्वस्तिते स्तुवनस्पते नमस्ते
विश्वे सवनेषु प्रवाच्या च गर्धमगवन् इन्द्र संवते पारावतं यत्पुरसंभ्रतं कल्याणमहोत्सवानिकि कंकणपत्रवैतुनारु चूस्तुन्नारु आयक कंकणदान कार्यक्रमानि निर्वहिस्तुन्नारु विश्वे अंदरू कूडा आयक कंकणालु रेंडु चेतुल पैकेत्ति नमस्कारं चेसुकोंडि सुमुहूर्तो अस्तु प्रजापतेर्यत्सहजं वरस्ताद् आयुष्यमग्रियं प्रदं च शुभं यज्ञोपवेदं वरमस्तु तेजः गायत्री सावित्री स्वरूप यज्ञोपवेद देवताभ्यो नमः यज्ञोपवेद धारण मुहूर्तः सुमुहूर्तो अस्तु आविष्करिस्तु स्वामी वारी कंठाने अलंकरिंपु नमो जोगुलांबे चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु ॐ चिदानन्द पराकाशपरशिव गोत्रोद्भवस्य परब्रह्मणो नप्त्रे चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु चिदानन्द पराकाय परशिव गोत्रोद्भवस्य सदाशिव सर्वण पौत्राय चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु चिदानन्द पराकाय परशिव गोत्रोद्भवस्य चिदानन्द पराकाय परशिव गोत्रोद्भवस्य लक्ष्मी नारायण स्वरूपाय वराज यन्दं गोब्राह्मणेभ्यः शुभं भवतु सुदेव गोत्रोद्भवस्य आदिवराह शर्मणो नप्त्रे चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु चिदानन्द पराकाय परशिव गोत्रोद्भवस्य दक्ष प्रजापति शर्मण पौत्रे चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु परानन्द परवासुदेव गोत्रोद्भवस्य हिमवत् शर्मण पुत्रे चतुस्सागर पर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु वरुण परानन्द परवासुदेव गोत्रोद्भवीं श्री जोगुलांबा नाम्नीं लक्ष्मी स्वरूपिणीं कन्यां वर्णेध्वम् वर्णेध्वम् तस्मै दास्यामि कृतार्थाभयम्
दिव्य कल्याण महोत्सव कर्मणे कन्यार्थने आगताया महाविष्णुस्वरूपाय श्री बालब्रह्मेश्वर स्वामिने वराय मधुपर्केण पूजयिष्ये। ओम राष्ट्रपथस्याचार्या सन्धि महात्वद्योषणा महाविष्णुस्वरूपाय वराय इदमिदमासनो सुखासनो इदं वः श्री उमा जोगलांबा समेत बाल ब्रह्मेश्वर स्वामी दिव्य कल्याण महोत्सव श्री नरेंद्र चौधरी गार दंपत मनपूर्वक अम्मवारी स्वामी पाद पद्म नमस्कृत पट्टंजु वस्त्र बलतांबूल समर्पण हर नम संगल विधमाजोगलांबा बल ब्रह्मेश्वर स्वामी कल्याण महोत्सव कर्मणि कन्यादान महोत्सव सन्दर्भे महासंकल्प मंत्र पठन करिष्ये। भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अथानन्दवीर्यस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यप्रियमानस्य महाजलोकमध्ये तेलुगुराष्ट्रालोनामने कोटिब्रह्माण्डानामे व्यक्तप्रादङ्गालं జగన్మాతని బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి కన్యాదానం జరుగుతోంది। ఆ కన్యాదానంలో వేద పండితులు అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన పండితులందరూ కూడా మహా సంకల్పం చేత ఆ కన్యాదానం నిర్వహిస్తున్నారు। प्रजापति क्षेत्रे सकल ब्रह्मण प्रार्थकाले प्रथमाजने प्रथमरतौ प्रथम मासे आनि द्वितीयाय मे तृतीय मुहूर्ते चतुर्व्यतीते अष्टाविंशतमे कृता त्रेता द्वापरादि किंचित् कलियुगे प्रवादित संवत्सराणां मध्ये शोभकृत्नाम संवत्सरे दक्षिणायने शरद्रतौ कार्तिक मासे शुक्लपक्षे तृतीयावृतिर्ध्यां वासर गुरुवासरुक्तायां शुभवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकरण एवंगुण विशेष विशिष्टायां अस्यां शुभतिथौ अंतरकसारि ममानुकोंडि अंदरो ममानुकोंडम्म भक्तजनानां बाल्या यौवना कौमार वार्धक्येषु जाग्रतु स्वप्नसुषुप्त्यवस्थासु मनोवाक्कर्मभिः ज्ञानदो अज्ञानदस्य कृता संभावितस्वभावक्षयार्थं गंगाबालुकाभिः सप्तर्षिमण्डलपर्यन्तं प्रदाशे व्रताश्रावसाने एकैकालकापकशक्रमेण सर्वरात्रिकाले सम्मितकाले निवासिध्यर्थं तिलये सूर्यमण्डलपर्यन्तं प्रदाशे व्रताश्रावसाने एकैकतिलापकशक्रमेण सर्वरात्रिकाले सोमपौंडरीक अश्वमेध शतकृत फलावाप्यर्थं अंदर भक्त मैया अंदर सह
उत्तीर्य शाश्वत ब्रह्मलोक नित्य निवास 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 सिद्ध्यर्थ सिद्ध्यर्थ सहिरण्य सालंकृत पूर्वक सालंकृत कन्यादानम अहम करिष्ये कन्यां कनक संपन्नां कनकाभरणैर्युता दास्यामि शिष्यमे तुभ्यं ब्रह्मलोके जिगीषया कन्ये ममाकृतो भूया कन्ये मे देवि वार्ष्वयोः कन्ये मे सर्वतो भूया स्वद्धानान् मोक्षमाप्नुयात् विश्वंभर सर्वभूता साक्षिण्य सर्वदेवता इमां कन्यां प्रदास्यामि पितॄणां नारायणाय वै कन्यां सालंकृतं साध्वीं सुशीलाय सुधीमते प्रयतोऽहं प्रयच्छामि धर्मकामार्थधयेत् श्रेयस्वरूपामिमां कन्यां तुभ्यं श्रीधररूपिणे भोर्वान्तां दद्यात् तस्मै त्रिवादको सवितप्रसवेश्विनोऽहं भवतो निरावरुणमनानन्द परवासुदेव गोत्रोद्भवस्यां आदिपराह शर्मणो नप्त्रेम चतुस्सागर पर्यन्तं ब्राह्मणेभ्यः शुभं भवतु निरावरण परानंद परमा देव गोत्रोद्भवस्य क्ष प्रजापति शर्मण पौत्रे चतुस्सागर पर्यन्तं ब्राह्मणेभ्यः शुभं भवतु निरावरण परानंद परमा देव गोत्रोद्भवस्य जोगुलांबा गद्वाल जिला तेलुगु राष्ट्राल्लो उन्न शक्ति पीठं पर्यन्तं ब्राह्मणेभ्यः शुभं भवतु चाला दग्गरलो 200 किलोमीटर दूरंलो श्रवण विन द्वारा महापुण्यम कन्यादान ब्राह्मणे कारण ब्रह्म शरण स्वरूप शरीर स्वस्थस्थासीति सहस्राणां दंडधर रक्षो गणेशाधिप सोम शेखराणाम यम नियम आसन प्राणायाम प्रत्याहार ध्यान धारण समाच्यष्टांग योग निरताणाम वशिष्ठ बालखिल्य विश्वामित्र दक्ष कात्यायन गौतमांगी रस शुक सौनक भरद्वाज सनक सनंदन सनत्कुमार सनत्सुजाता नारदादि मुनीनां अपरिमित तरणि किरण परिणत सकल देवता शिरोमणे लक्ष्मी नारायण चंदन मंदारहार दिंडीरता अमंद मंदार मालिका संदोहतर वृद्धारक वंदिता चरणारविंद युगल महाज्योतिर्मयायारम्भुरे क्षेत्र विराजने जोगुलाशक्ति युक्तायां ब्रह्मेशाणाय मंगलम् राहु केतु नवग्रहाणां अश्विन्यादि नक्षत्राणां एकादश रुद्राणां द्वादशादित्यानां त्रयोदश विश्वानां चतुर्दश मनोहरां पंचदश दधेनां षोडशादि चकणादिपानां विनायकस्य
శోభన దివసస్య మంగళాని భూయాత్. తిదివార నక్షత్ర యోగ కరణ సమూర్త రక్నేత్రాకరవాం చత్వాశాం చ త్రింశాం సంసంసగానాం ఓం ధ్రువం దే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతే సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన నారాయణ ధ్యాన శ్రీ విద్యా శివ వామ భాగ నిలయ కామార్థ దంధాయిని నానా భోగ నిదాన నైజ భవని విశ్వేశ్వరీ పార్వతీ శ్రీ విఘ్నేశ్వర వీరభద్ర జనని దాక్షాయణీ చాంబికా మాంగళ్యాది గుణాకర శివసతి కుర్యాత్ సదా మంగళం. సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. సావధాన సావధాన సులగ్నే సావధాన లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. ప్రహ్లాదురంధర వాపసో గజలధేరుత్తారయన్నైకమాం బాహ్యత పరిపూర్ణతాం ప్రకటయన్ స్తంభ వివిందన్ బలాత్ హేమాక్షగ్రజమాజఘాననకరైర్యో మంగళానాన్నిధి శ్రీమాన్ శ్రీ విభువరీశ్వరో నరహరిం కుర్యాత్ జగన్మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన. కళ్యాణైకనికేతన సుజనిత కళ్యాణ సంధాయక కళ్యాణ ప్రదకీర్తినో గుణనిధి కళ్యాణ కళ్యాణత కళ్యాణాద్రి సమాన సార విభవ కళ్యాణ సారాత్మక శ్రీమాన్ శ్రీ విభవరీశ్వరో నరహరిం కుర్యాత్ జగన్మంగళం. సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన బ్రహ్మోపేంద్ర సురేంద్ర మోచిత పదో బ్రహ్మాండ పూర్ణోధరో బ్రహ్మాది ప్రతిబంధన మోక్షణకరో బ్రహ్మస్తరో మోక్షయ సాదృశ్యాదిక జన్మ మృత్యురహిత సద్భక్తి ముక్తిప్రద పార్వత్యాసైత శివ శివకర కుర్యాత్ సదా మంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ జయమంగళం. సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన
యో వేద వాడి చేతికి ఇట్లా చూపించండి యో వేదత్రయ మధ్య నాయకమణి వేదార్థ సారోమహన్ మంత్రాణాంచ సమస్త మంత జనగః పాపాపః సర్వదః సర్వాభీష్ట ఫలప్రదో జపక్రమేణ జీలకర్రాబెల్లం మీ అందరికీ దర్శనమిస్తోంది శ్రీ పంచాక్షర మంత్రార్థం అందరూ కూడా ఆ యొక్క జీలకర్రాబెల్లాన్ని దర్శించి నమస్కారం చేసుకోండి సుముహూర్తం జరుగుతోంది సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన గట్టి మేళం వాయించాలి గట్టిగా కరతాళం తల్లి చేత పాలబ్రహ్మేశ్వర స్వామి వారికి స్వామి వారి స్వర్ణ హస్తాల చేత అమ్మవారికి దిష్ట రాష్ట్రం ధారయతాం ధ్రువం సుమహూర్తమస్తో సుప్రతిష్ఠితమస్తో జోగులాంబా మాతాకి జై జై బాలబ్రహ్మేశ్వర స్వామికి జై జై జోగులాంబా మాతాకి అలంపురం జోగులాంబా మాతాకి సుమహూర్తమస్తో సుప్రతిష్ఠితమస్తో ఇంద్రాపుత్రగ్నే లక్ష్మీందామస్మే సవిత సువా జగత్పితులండి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి పుష్పాంజలి కార్యక్రమాన్ని సమర్పించడం జరిగింది. అనంతరం మాంగళ్య ధారణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆయు వర్చో యశో బలాభివృద్ధ్యర్థం సంపూర్ణ వర్ష శతపర్యంతం లోకేన లోకా సమస్త సుఖేన జీవనాసిత్యర్థం లోక కళ్యాణార్థం యోక్త్ర మాంగళ్య ధారణం కరిష్యే మాంగళ్య దేవత షోడశ ఉపచార పూజాంచ కరిష్యే సలిలానద క్షత్రే గపదే ద్విపదే సాజేష్పదే ఆనందమంగళకర్పూరనీరాజనందరసయామి నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర మాతా మహారాజ్ఞికి బాలబ్రహ్మేశ్వర స్వామి వారికి స్వామివారి అమ్మవారికి మాంగళ్య ధారణ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఆ దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా పరమ పవిత్రమైన మంగళ సూత్రములు మనందరికీ దర్శనమిస్తున్నాయి. అందరూ కళ్ళగద్దుకోండి. అమ్మవారు శక్తిపీఠం తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి మహావిశేషమైన శక్తిపీఠాల్లో 18 శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం మంగళసూత్రాన్ని దర్శనం చేసుకుని మీ మాంగళ్యములు కూడా కళ్ళగద్దుకోండి. అందరూ కూడాను గట్టిగా కరతాళ చేస్తూ మాంగళ్య ధారణ జరుగుతోంది. జై బలో జోగులాంబా సమేత బాల బ్రహ్మేశ్వర స్వామికి జై బలో జోగులాంబా సమేత బాల బ్రహ్మేశ్వర స్వామికి అక్షతారోపణ అక్షతారోపణ ఆయనతో వేయించండి. అంతమో అసర్గా
ధాన మిత్ర వరుణ సచే సౌభాగ్యమస్తి పట్టంచు వస్త్ర బలదాంబూలాదులు యా ఫలినేర్యా ఫలా పుష్పాయా పుష్పినే బృహస్పతి ప్రచోదాస్తానో ముంచోహస అశ్వావదే ప్రశోభదే ఫలనే ఫలాభూత అశ్వాయువ సజిత్వరే వేరుధ పారయష్ణవః స్వామి అమ్మవారికి భక్తిపూర్వకంగా పూలమాల సమర్పణ యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవదే చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి ముష్కయోర్నిహితకామస్యతృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే అలంపురం బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ అమ్మవారికి అక్షతారోపణ పరమ పవిత్రమైన తలంబ్రాల కార్యక్రమం జరుగుతోంది. ఈ దివ్య భవ్యమైన కళ్యాణాన్ని మనం ఈ కార్తీక మాసం వేళ రెండు శక్తిపీఠాల దర్శనం స్వామివారి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించాం. అగ్నిర్న పాదకృత్తికా నక్షత్రం దేవమింద్రియం ఇదమాసాం విసక్షణం హరిరాసం జుహోతన యస్య భాతిరస్య యో యస్య కేతవః యస్యేమా విశ్వా భువనాని సర్వా సకృత్తికాభిర్విదం వదానః అగ్నిర్న దేవస్సుమితే దధాతు నక్షత్ర హరిర్సమర్పయామి ప్రణమ పార్వతీ పదే హర హర మహాదేవ హర హరేభ్యో దఘోరేభ్యో ఘోర ఘోర దరేభ్యః సర్వేభ్యః సర్వ సర్వేభ్యో నమస్తే అస్సు రుద్రరూపేభ్యః ఆనంద మంగళ కర్పయ నీరాజనందర సయామి నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర మాతా మహారాజ్ఞికి జయ మహాదేవాయ ధీమహీ తన్నా రుద్ర ప్రచోదయాత్ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తో దుర్గి ప్రచోదయాత్ జోగాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామినః దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి.